హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ముద్ద అమృతం కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు స్పెషల్గా ఫోన్ చేసి అడిగారండి అరటికాయ చిప్స్ సింపుల్గా ఎలా ఫ్రై చేసుకోవచ్చు అనేసి చాలామంది వాటర్లో దాన్ని ఫస్ట్ గీకేసి ఆరపెట్టి గోలిస్తారంట లేదండి ఇప్పుడు నేను చూపించిన విధంగా చెయ్యండి సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు కడాయిలో ఫస్ట్ నూనె పెట్టేసి స్టవ్ వెలిగించండి నూనె వేడయ్యేలోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెండు అరటికాయలు తీసుకున్నాను అరటికాయలు మాత్రం గట్టిగా ఉన్నాయి తీసుకోండి మెత్తపడకూడదు ఇప్పుడు ఒక అరటికాయను పక్కన పెట్టేసి ఒక అరటికాయని చూడండి పైన కింద తీసేసేయాలి అడ్జస్ట్ తీసేసి మొత్తం పొట్టు తీసేసేయాలి నీట్గా వైట్గా వస్తుంది చూడండి ఆ మాదిరిగా పొట్టు తీసేసేయాలి గ్రీన్ ఎక్కడ ఉండకూడదు ఇప్పుడు ఇలా తీసేసుకున్న దాన్ని నేను చూపిస్తాను చూడండి ఆలిగడ్డ చిప్స్ గీకేది అందరి దగ్గర ఉంటుందండి పీట దీనికి ఈ అరటికాయ చిప్స్ని కడాయిలో డైరెక్ట్ గీకేయొచ్చండి ఇప్పుడు నూనె వేడైందండి నూనె వేడైన దాన్ని సిమ్లో పెట్టాలి లేదు అంటే మన చేతికి ఆయిల్ సెక తాకే అవకాశం ఉంటుంది సిమ్లో పెట్టి చిప్స్ అన్నీ గీకేసేయాలి మొత్తం మీకు ఎన్ని పడితే అన్నీ చేసేసేయండి మీరు పెట్టుకున్న నూనెని పట్టి మీకు సగం పడితే సగం వేయండి మొత్తం పడితే మొత్తం వేయండి నాకు మాత్రం మొత్తం చిప్స్ పడతాయండి ఇందులో ఇలా అరటికాయని గీకేశాక మీరు మంటని మీడియంలో పెట్టండి సిమ్లో నుండి మీడియంకి మార్చండి హై ఫ్లేమ్లో మాత్రం వద్దు అక్కడే ఉండి కొంచెం చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి లేకుంటే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు చూడండి సగం మనకు ఫ్రై అయ్యాయి ఇంకా కాస్త ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఒక్క నిమిషంలో ఒక్క కాయ ఫ్రై చేయొచ్చండి ఈజీగా చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా నూనె ఉంపేసుకుంటూ వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవడమే ఇలాగే ఇప్పుడు ఇంకొక కాయను కూడా అలాగే పొట్టు తీసి పెట్టేస్తానండి పొట్టు తీసిపెట్టేసి ఇప్పుడు దీన్ని కూడా గీకేసుకుందాం ఇందులోకి సింపుల్గా అయిపోయినాయి కదండి చిప్స్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ చిప్స్ తీసుకుంటే కూరలు ఎలా కలుపుకుంటారో అదే మాదిరిగా రైస్లోకి ఇది కూడా కలుపుకోవచ్చు లేదు అంటే పప్పుకూరలకు కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా కూడా వాడచ్చు ఇంకా అన్నంలోకి కలుపుకోవాలంటే మాత్రం చూడండి ఉప్పు కారం ఇందులోకి కలిపేస్తే సరిపోతుంది కొబ్బరి పొడి నూల పొడి పల్లీల పొడి ఏవి అక్కర్లేదండి ఇలా సింపుల్గా ఉప్పు కారం కలిపేసి మనం పెట్టేశామంటే రైస్లోకి కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చాలా క్రిస్పీగా అవుతాయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను